నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంటలో ఆత్మహత్య చేసుకున్న వెంకటేశ్వర్లు కుటుంబాన్ని కావలి టీడీపీ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు పరామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మేతగడ్డిని మేకలు మేపుకునే విషయమై జరిగిన చిన్నపాటి తగాదా అని, దీనికే పెంచలయ్య అనే వ్యక్తి చేత కేసులు పెట్టి వేధించినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో స్పందించిన మాలేపాటి మాట్లాడుతూ, పశువుల మేత తగాదాకు పోలీసు కేసులు పెట్టడం ఏమిటన్నారు? శవరాజకీయాలు చేసేది మీరా మేమా అని ప్రశ్నించారు. మీ టైం దగ్గర పడినా ఇంకా సిగ్గురాలేదా అన్నారు. బోగోలులో వైసీపీ నేతలకు అడ్డు అదుపు లేదన్నారు. ఓ వ్యక్తి బావిలో దూకి చనిపోయేలా చేసి అతని మరణానికి కారణమయ్యారని మండిపడ్డారు. పోలీస్ స్టేషన్ను వారి జాగీరుగా చేసుకుని అక్రమ కేసులతో వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. ఇలా ఎంతమంది చావుకు కారణమవుతారని ప్రశ్నించారు. మీకు నీళ్లు తాగించే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. అద్దుమని పెంచలే వెంకటేశ్వరరావు చనిపోయిన వారిద్దరు అదే చిన్న గొడవ పడ్డారు. దాన్ని చేసిపోయి మద్యమని పెంచేసేది కేసు పెట్టించారు. కేసు పెట్టిస్తే దానికి తోడు వాళ్ళు ఆ వైసీపీ నాయకులు ఏమయ్యా మనం చూసాం మీ ఓడి 20 రోజులు బయట రాలేదని బెదిరించి ఇది దానికి భయపెట్టి తాగి తిరుగుతుంటే భయపెడితే ఎందుకు బతుకో ఎందుకు మళ్ళీ ఏడాది ఇబ్బంది పెడతారో ఏడాది లోపల పెట్టిస్తారని భయపడిపోయి బయలుదేరి వైసీపీ ప్రభుత్వం ఎటుందో చూడండి. ఆయన చెప్తుంటాడు నీతి మాటలు ఎవరు ఆయన ఎమ్మెల్యే మేము శవ రాజకీయం చేస్తామంట మీరా మేము ఆ జనాలు చంపేది. ఈరోజు నిలవన ఒక అమాయకుడు ప్రాణం తీశారు. జరిగింది గ్రామంలో దీనికి పశువులు మేత కేసులు పెట్టాలా? ఎక్కడా మీ సంస్కృతి? ఇతరులు లేస్తే కేసులు పెట్టడం, లోపలేయించడం, కుట్టించడం, ప్రజల్ని భయభ్రాంతులు చేయడం, పశు ప్రాణాలు తీసుకునే పరిస్థితి చేస్తున్నారు. ఎంతమంది ప్రాణాలు తీస్తారు ఈ విధంగా? మీ టైం దగ్గర పడ్డా కూడా ఇంకా మీ సిగ్గురాలేదు. మరి బాగుల్లో వైసీపీ నాయకులకి అడ్డు ఆపు లేకుండా పోయింది. వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో తెలియట్లేదు. నోటుకు వచ్చినట్టు పోలీస్ స్టేషన్ వాళ్ళు సొంతం అనుకుంటున్నారు. ఇలా జాగిరి అనుకుంటున్నారు పోలీస్ స్టేషన్. ప్రతిదానికి పోలీస్ కేసు పెట్టడం, స్టేషన్ తీసుకోవడం, ఎన్ని రోజులు చేస్తారు ఏదో మీరు? ఇంకా మీకు టైం దగ్గర పడ్డా ఇంకా బుద్ధి రావట్లేదు మీకు? ప్రజలు మన బుద్ధి చెప్పారు, బుద్ధి తెచ్చుకొని నాకు కొంచెం బుద్ధిగా ఉన్నాయ. ఏమైనా మాట్లాడితే అన్ని అబద్ధాలు, ఒకటా నిజం మాట్లాడతారు, అన్ని అబద్ధాలు. సుగ్గు చేర ఉండాలి మీరు. ఎలా ఒక అమాయకుడు ప్రాణం తీశారే, కేసు పెట్టారు, ఏమవుతుంది రావా? పోలీస్ కేసు పెట్టామని చెప్పాలన్నా నువ్వు రా లోపల పోతే 15 రోజులు బయట రావుంటే అతను భయపడిపోయి బాయిలో దూస్తారు. ఇదంతా అనుభవిస్తారు మీరు. మీకు వీళ్ళు మీరు ఎంత ఉప్పు తిన్నారో, నీళ్లు తాగుతావు తాపిజో తాపిస్తారు కూడా గుర్తుపెట్టు. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.